మీరు ఇద్దరు పిల్లల తర్వాత కూడా ఒలింపిక్స్ లో పాల్గొని రెండు అవార్డ్స్ తెచ్చారు, రెండు పథకాలు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అని ఆమె ఆశ్చర్యపోయింది. ఇద్దరు పిల్లల తర్వాత ఆడకూడదని నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇక ముందు ఆడను అని చెప్పింది. ఎంత దుర్మార్గం అండి, మనం తెలియకుండా మంచి మాటలే. జాగ్రత్త అనేది చాలా డిఫరెంట్ మీనింగ్ ఇస్తున్నారు. అది యుద్ధానికి వెళ్ళే వాళ్ళకే చెప్పాలి మీరు ఆ మాట. అత్తవారింటికి వెళ్తున్న అమ్మాయికి కూడా జాగ్రత్త, ఏదో సింహం నోట్లో తలబెడుతున్నట్టు. అక్కడికి వెళ్ళగానే నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది. ఎంసెట్ వెళ్ళే పిల్లవాడికి కూడా జాగ్రత్త, అయ్యో చేసి మా కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళలో చెప్తారు, నాకు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు భయం అండి, ఎందుకంటే మా అమ్మ పదే పదే సింహం దాకా వచ్చి జాగ్రత్త అటు చూడు. ఇవి వదిలేయండి, ఇంకా మీరు సహజమైన జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి, ఒక బాస్ అవ్వడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మినిమం జాగ్రత్తలు తీసుకోండి. బట్ ఏంటంటే, డోంట్ సాటిస్ఫై విత్ స్మాల్ జాబ్స్. నాకు తెలిసిన ఎంతోమంది 10,000కి 12,000కి 15,000కి ఇప్పుడు మా కంపెనీ మా ఆఫీస్లో కూడా ఒక డిగ్రీ పాస్ అయ్యి 10,000 ఇస్తే చాలు సార్ నాకు అంటాడు. ఎన్నాళ్ళు పనిచేస్తామంటే మీరు ఉంచుకున్నంతకాలం. సో ఇటువంటి యాటిట్యూడ్ మనకి తగ్గాలి. మనకి నలుగురు నారాయణలు ఉన్నారండి ఇండియాలో. మొదటిది జయప్రకాష్ నారాయణ గారు. ఆయన ఒక చిన్న రైల్వే ఉద్యోగి కొడుకు. ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు, ఆయన పేరు తెలియని వాళ్ళు ఇండియాలో. రెండో నారాయణ గేడి లక్ష్మీనారాయణ గారు, ఒక చిన్న మామూలు స్కూల్లో చదివారు, టీచర్ కొడుకు ఆయన, కర్నూలులో దోమల పెంట చేస్తూ ఉంది. మూడో నారాయణ నారాయణమూర్తి, ఆయన కూడా చాలా ఇన్ఫోసిస్. నాలుగో నారాయణ చాలా యావరేజ్ స్టూడెంట్ అండి, బట్ ఈరోజున సీఈఓ గుర్తుంది ఎవరికైనా పేరు. అంటే అతని పేరు పూర్తిగా తెలియక అతను చెప్పుకున్నప్పుడు అతని పేరులో నారాయణ రాదు. యా నాదెళ్ళ సత్య, నాదెళ్ళ సత్య సత్యనారాయణ. ఇది నా అవుట్స్టాండింగ్ పర్సన్ అండి. మరి ఐఐటి కాపాడినా, ఎన్ఐటి ఇవే నా పైన మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చదివి ఆ తర్వాత మేనేజ్మెంట్ వైపు వెళ్ళి మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యి ఇప్పుడు టుడే ఈజ్ ద చైర్మన్. మీరు ఆలోచించండి, వీళ్ళ గ్రోత్ మీరు చూడండి. వాళ్ళు ఒకేసారి పైకి వెళ్ళలేదన్నమాట. వాళ్ళకి సాధ్యమైనప్పుడు మీకు నాకు ఎందుకు సాధ్యం కాదు? ఆలోచించండి, మనమందరం కూడా అద్భుతాలు చేయగలం. కానీ ఎక్కడో ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది బాగుంది కదండి, ఉద్యోగం బాగుంది కదా, బాగా మా వాళ్ళు చూసుకుంటున్నారు బాగానే. చిన్న చిన్న కంపెనీల్లో, చిన్న చిన్న ఊళ్ళలో, కర్నూలు, నంద్యాల, వరంగల్, అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యేదాకా అందులోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళ వల్ల సమాజానికి హెల్ప్ అవుతుంది, వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కనీసం వాళ్ళందరినీ మనం ఏమి చేయలేకపోయినా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్, వాళ్ళందరూ థింక్ బిగ్, ఒక కొత్త కోణంలో ఆలోచించండి. దేంతో వ్యాపారం చేయాలి సార్? ఏదైనా పర్వాలేదు, మట్టితో చేయాలి, చెత్త కాగితాలతో చేయొచ్చు, జుట్టుతో చేయొచ్చు. జుట్టుతో చేసి కోట్లు కోట్లు గడిస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఏలూరులో శ్రీనివాస గారు అని ఆయన ఇంటికి వెళ్ళారు, పెద్ద ప్యాలెస్. ఆయన ముందు ఈ సవరాల వాళ్ళ దగ్గర నుంచి జుట్టు కలెక్ట్ చేయించేవారు, ఆ తర్వాత వాటితోటి సవరాలు చేయించేవారు. తర్వాత ఆలోచన వచ్చింది, చిన్న తిరుపతి వెళ్ళాడు, అక్కడ మొక్కులు తెచ్చుకున్న వాళ్ళు జుట్టు తీసుకున్నారు, ఆ తర్వాత తిరుపతి వెళ్ళారు. ఇప్పుడు ఆ పెద్ద ఫ్యాక్టరీ 1500 మంది పనిచేస్తారు. ఆ జుట్టుతో విక్కులు తయారు చేసి చైనా ఎక్స్పోర్ట్ చేస్తారు. చైనాలో రంగులు వేసి అవి తిరిగి మళ్ళీ అమెరికాకి అమ్ముతారు. చివరికి మనం కూడా కొంటాం. మన ఊరిలో పలానా వాళ్ళ జుట్టే మనకి రావచ్చు, అది మనం వాళ్ళది తెలియదు మనకి. ఈ మధ్య మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఏదో జాబ్ చేస్తాడు, ఎప్పుడు చూసినా ఏదో కొత్తది పెట్టాలనుకోలేనుకోలేను. ఏంటి, ఒకరోజు మీ అంకుల్ నేను ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాను, చేస్తావు, ఎన్నో లాభాలు వచ్చాయని, ఇప్పుడు నెలకి 1 లక్ష దాకా వస్తుంది అని. ఏం చేసేవయ్యా నువ్వు? ఏం చేయలేదు సార్, చేసిన వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకోలేని వాళ్ళ దగ్గర నేను తీసుకుని వ్యాపారం చేస్తున్నాను. చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. చిన్న విషయం, అతను మన విలేజ్ ఉంది కదా ఇక్కడ శిల్పారామం, అక్కడ జ్యూట్ బ్యాగ్స్ తీసుకున్నాడండి. ఆ జ్యూట్ బ్యాగ్స్ తీసుకుని దాని మీద కలర్స్ వేయించి ఒక దీంట్లో ఏమంటారు యాడ్ ఇచ్చాడు. సహజంగా కొందరు అలాంటి చోట్లకు వెళ్ళి తీసుకోలేని వాళ్ళు ఇందులో యాడ్ చూస్తే ఇది దీనికోసం
వాళ్ళు ఇక్కడ ఇస్తారు. అతను తీసుకున్నది తమ 15 రూపాయలకి అంతలో తీసుకున్నాడు, 150 రూపాయలు పెట్టాడు. ఒక పెళ్లికి ఒక ఆయన వాళ్ళందరికీ మళ్ళీ అటు వెళ్ళి 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 ఇప్పుడు టుడే ఆయన కింద 7 గ్రూపులు పనిచేస్తున్నారు. ఒకరోజుని ఆయన ఇక్కడ ఈ విలేజ్ వెళ్ళాడండి, మెలిమాలు వెళ్ళిపోతాడు, అక్కడే చూసుకుంటాడు. ఇవన్నీ ఆలోచన, ఈ ఆలోచనలు మన అందరిలో ఉన్నాయి, మనం ఎందుకు చేయలేము, కొంచెం రిస్క్ ఉంటుంది, పర్వాలేదు. గాజు పెంకులతోటి హైదరాబాద్లో ఒక 5 రోజులు పెద్ద బిజినెస్ చేస్తున్నారు. నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను కర్ణాటకలో, వాళ్ళు గాలి పెంకులు కనెక్ట్ చేస్తారు, ముక్కలు ముక్కలు చేస్తారు, వాటిని ఈ బిల్డర్స్కి అమ్ముతారు గోడల మీద పెట్టడం. వాళ్ళకి వాళ్ళకి కలెక్షన్ రా మెటీరియల్ కలెక్షన్ వెరీ ఈజీ. ఈ రోడ్డు మీద పోయే ర్యాక్ పిక్కర్స్తే పట్టుకొస్తారు. అంటే నేను అనేది ఏంటి, శ్రీశ్రీ గారు అన్నట్టుగా కాదేది కవిత కనర్హం అన్నారు. వ్యాపారం చేయాలి అంటే మీరు ఏదైనా చెయ్యొచ్చు, ఆ తపన ఉండాలి. ముందు నేను 10,000కి ఉద్యోగం మానేస్తాను, అది తక్కువ అని కాదండి. నేను 150 రూపాయలకి ఒక కంపెనీలో చేశాను నేను కూడా. బట్ అప్పుడు నాకు ఈ రకమైన రియలైజేషన్ వల్ల 150 నుంచి 5,000కి వెళ్ళాను, 5,000 నుంచి 7,000కి వెళ్ళాను, 10కి వెళ్ళాను. అంటే ఆ గ్రోత్ అనేది మన మనలో బాగా ఉండాలి. సో నేను చిన్న ప్రోగ్రామ్ చేశాను సార్ మీకు, మనం నేను ఇలా ఉంటున్నాను, ఇలా చేయాలి. మీరు ఎప్పటికప్పుడు ఒక లీడర్ లాగా కంట్రోల్ చేసుకోవాలి. ఏ పని చేయాలన్నా కూడా నేను చేస్తాను. చెత్త పేపర్లో ఏంటి, చెత్త పేపర్లతో బంగారం చేసుకోవచ్చు. ఇందాక నేను అన్నట్టుగా జుట్టు, అది నల్ల బంగారం అంటాను. అనేక రకాల సంపద ఉంది, మనం గుర్తించట్లేదండి. ఇప్పుడు మీ అందరికీ డబ్బా వాలాస్ తెలుసు. మరి చాలామంది క్యారేజెస్ పట్టుకెళ్ళేవారు పొద్దు నుంచి బాంబేలో, పొద్దున్న వండింది మధ్యాహ్నం తినేవారు. ఎవరు మీలాంటి వాడిని కనిపెట్టారు, వాళ్ళకి సరిగ్గా భోజనం టైప్ ఇంకా డబ్బా పట్టుకెళ్తే బాగుంటుంది, 10 మంది తయారయ్యారు. టైంకి వాళ్ళకి 6543210 ఉండాలంటారు. ఈ 6 ఏమిటి, 6 అనేది మన శాలరీ. మొన్నటిదాకా 5 డిజిట్స్ అనేవారు, ఇప్పుడు 5 డిజిట్స్ కాదండి, మీకు 6 డిజిట్స్ ఉండాలి. రైట్, అంటే 100,000, అది 100,000 కావచ్చు, 2 కావచ్చు, 9 కావచ్చు, ఎంతైనా సరే మినిమం మనకి ఆ శాలరీ, మనం మన గోల్ అది పెట్టుకోవాలి. మన దగ్గర వాళ్ళకి కూడా 6 ఇవ్వాలి, 6 డిజిట్స్ శాలరీ. దెన్ 5-బెడ్రూమ్ హోమ్, ఇవేవి ఆశలు కాదండి, జరుగుతాయి. నా కళ్ళ ముందు నేను కొన్ని 100 మందిని చూశానండి హైదరాబాద్లో. దెన్ 4-వీలర్ కార్, సరే ఇది అందరికీ వస్తుంది. 3 ఏకర్స్ ఫామ్ ల్యాండ్, అందులో తోట పెంచండి, ఇంకోటి పెంచండి, ఇంకోటి ఇది ఊరికే మనకి ఎప్పుడే ఒక రిసార్ట్ లాగా థింక్ బిగ్. దెన్ పిల్లలు చాలండి, మరి ఎక్కువగా పెట్టి ఇప్పటికే సమాజానికి ప్రాబ్లం అవుతుంది. సో చివరిగా 111 వాళ్ళు అన్ని వాయిదాలు వేస్తూ ఉంటారు. సార్ ఎల్లంటే లేజీనెస్ అండి, వాడు పొద్దున్న లేవడం దగ్గర నుంచే ఆలస్యం. ఆదివారం వచ్చిందంటే 8 దాకా లేవడండి. ఎట్లాగంటే మనం ఇండియాలో ఇలా ఉంటే ఏ అంటే అట్రాక్షన్స్. ఇది సెల్ ఫోన్ వచ్చి పడింది, అర్ధరాత్రి కూడా చూస్తాడు వాడు, కళ్ళుపాడు ఉంటుంటే భూత బొమ్మలు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సైకియాట్రిస్ట్ దానికి, సార్ నేను పోర్నోగ్రఫీ మానలేకపోతున్నాను, నేను నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి. దానికి ట్రీట్మెంట్ ఏముంది మీకు, సెల్ఫ్ కాన్ఫిడెంట్. కానీ ఏం చేస్తారు ఈ వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు నేను మానలేకపోతున్నాను, మగాడన్నాక చూస్తాడు, ఆడపిల్లలు కూడా చూస్తాను. వాళ్ళు మందులిస్తున్నారండి. మొన్న నగర్కి ఒక పేషెంట్ వచ్చాడు సార్, నేను ఒక సైకియాట్రిస్ట్కి వెళ్ళాను సార్, మందులు ఇస్తున్నారు పోర్నోగ్రఫీ చూడకుండా. పోర్నోగ్రఫీ చూడకపోవడానికి మందులు అంటూ ఏమి చూడొద్దు అని ఏమి ఉండవు, కొంతసేపు పడుకునేలా ఇస్తారు. ఏం సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎట్లా గట్టి గురించి సార్, మనకు ఒక కొన్ని పాత సామెతలు ఉన్నాయి. నేను పాత సామెతలు అని పాడు సామెతలు అంటాను. నారు పోసిన వాడు నీరు పోయాడు అంటాడు, ఎందుకు వస్తాడు నారు పోసాడు, మిగతా మీరు చూసుకోవాలి. నా రాత బాగాలేదు అంటాడు, ఇది ఎంత దుర్మార్గులు అంటేనండి దేవుడిని.
ఒక విలన్ లాగా చేశారు, వీరప్పన్ లాగా. వాడు ఎప్పటికీ చెడ్డగా రాయడండి, అందరికీ బాగా రాశారు. వీడు పాట చేసుకున్నాడు, యు ఆర్ డిజైనింగ్ యువర్ డెస్టినీ, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా రాకాలు అప్పుడే నేనేం చేయను సార్, ఇప్పుడు కావాలని ఎస్కేపించం. సో బతకం పనికిరాదు, నిరంతరం పరిగెట్టాలి, అప్పుడే మనం రేస్లో నెంబర్ వన్ ఉంటాం. అలాగే మిమ్మల్ని సహవాసం చేసేవాళ్ళు కూడా కొంత ఫ్రెండ్స్ ఉంటారండి, వాడు మందు కొడదాం రా అంటాడు. ఎప్పుడో వంశీదేవే వాడు వెళ్ళాడంటే ఉంది, కానీ ఏంటంటే డబ్బులు దొరకగానే వెళ్ళాం, లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ కూడా ఇప్పుడు సైకాలజిస్టులు ఏం చెప్పారు, ఇది ఒక ఓసిడి అని చెప్పారు. గ్యాంబ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్, ఏవైనా సరే. ఇప్పుడు 17 లక్షలు పోయాయి కదా, ఇక బాగానేయచ్చు కదా, ఇక ఈ పెకాటాలజీ అంటే సార్ ఒక్క ఆటోకి పర్మిషన్ ఇవ్వండి, మొత్తం నేను తెచ్చేస్తాను. వాడు జన్మలో తాడు, నేను కొన్ని వేల మంది నేను చూసానండి, ఒక్క ఆటతో నేను అన్ని మళ్ళీ తెచ్చుకొస్తాను. సమస్యలు ఉండవండి, అన్ని సవాళ్లే ఉంటాయి. దెర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ అండి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు, అన్నీ కూడా స్మాల్ ఛాలెంజెస్. ఇప్పుడు జంషెడ్జీ ఇంతక మాట్లాడుకున్నాం, మరి ఒకప్పుడు అలా ఉండేవాడు ఆయన. ఈరోజు ఆయన పేరు మీదే జంషెడ్పూర్ వచ్చింది. అలాగే మామూలు మన సామాన్య కుటుంబాల్లో తీసుకుందాం, ఈ అబ్బాయి నారాయణమూర్తి అనే అబ్బాయి, బినిమ్ అంటారు అతన్ని, ఈజ్ ఎ కార్టూనిస్ట్ రైట్. చిన్నప్పుడే పోలియో వచ్చింది, నడవలేడు, కానీ అతను అద్భుతమైన బొమ్మలు వేస్తే ఏ స్థాయికి వెళ్ళాడంటే అతని ఇంటికి బాపు రమణలు వచ్చారండి. అంటే తెలుగు వాళ్ళందరికీ తెలుస్తుంది, బాపు రమణ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ బొమ్మ చూశారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు. మీకు చాలా ఏదో పథకాలు అవి ఏమి రానక్కర్లేదు, మీ టాలెంట్ని నేను అప్డేట్ చేయండి. అబ్బాయి ఈస్ట్ గోదావరి ఆత్రేయపురంలో ఉండి వాళ్ళు కూడా సరే దొరకలేదు. అయితే నేను బిజినెస్ చేయలేను, తనకి తెలిసిన వాళ్ళని పట్టుకుని ఒక జూబ్లీలో వంటిల్లో అని పెట్టాడు, జనానికి కొంచెం త్వరగా కనెక్ట్ అవ్వచ్చని. ఈ మధ్య జబర్దస్త్ ఆయన కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పెట్టాడు. ఇవన్నీ ఆలోచనలు అండి, పెట్టాడు జనం విపరీతంగా వచ్చారు, భయం వేసింది అతను. ఇప్పుడు బ్రాంచ్లు ఇతను వంటిల్లని పెట్టి ఇక రుచికి ఉండదు పేచి రాస్తాడు రోజు, రాజుగారి గోడిపోలవది మాంసం ఇది ఇది అతనికి కాదులే. అండ్ ఆయన కింద దాదాపు 15 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఉంటుందంటే ఈ అబ్బాయి పని అసలు ఇంటి ఫుడ్ సప్లై చేయడం అనేది మొట్టమొదటి మొదలుపెట్టింది.